హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అనిపేస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ హెల్దీ డ్రింక్ వచ్చి సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్. ఈ రిచ్ ప్రోటీన్ ఉండే ఈ బాదం మిల్క్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకెందుకంటే ఆలస్యం, అందరూ ఎంతగానో ఇష్టపడే బాదం మిల్క్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా అరకప్పు బాదంను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్లేదు. అలా నానబెట్టుకున్న బాదంలను పొట్టు తీసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసి పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత గరిటెతో అంచుల వెంబడి మేగడను తీస్తూ కలుపుకోవాలి. అలా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. అలా పాలు మరిగిన తర్వాత 1/2 కప్ షుగర్ని యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అలా 5 నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ని యాడ్ చేసి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాం. మీకు అవైలబుల్గా కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా ఫుడ్ కలర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 3 to 5 మినిట్స్ పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచి 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బాదం మిల్క్ రెడీ.
మీరు కూడా ఈ బాదం మిల్క్ ప్రిపరేషన్ని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.